Hi Andy, andariki namaskaram. Welcome back to my channel. This video lo meeku meal maker fry ela tayar chesukovalo chupistanu. Dan kosam munduga evaranna kottaga na channel chustunnatlayite subscribe cheskondi. Ippudu process lo ki veldamu. Dan kosam munduga stove meeda oka ginni pettukoni andulo neellu alage uppu vesi baaga maraganivvali. Neellu baaga marigaka ee vidhanga meal maker vesi oka 10 nimshalu baaga nanapettukovali. Meal maker nanipoyayandi. Ippudu oka ginnalo చన్నీళ్ళు తీసుకోవాలి. అందులో ఈ నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉండనివ్వండి. తర్వాత వాటర్ పంపేసి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిల్ మేకర్ ని గట్టిగా పిండి వేసుకోవాలి. నీళ్ళు అసలు ఉండనివ్వకండి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా నాన్ పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ వేసి వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది మిల్ మేకర్ పీల్ చేస్తదండి, ఉండవు. అందుకే కొంచెం కొంచెంగా వేసి వేయించుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం వేసి వేయించుకోండి. లైట్గా కోటింగ్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. చూడండి ఈ విధంగా కలర్ వచ్చాయో, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోండి. నూనె వేడయ్యాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయ లేదు నా దగ్గర, అందుకే వేయలేదు, బట్ మీరు మాత్రం వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1½ స్పూన్ కారము, అలాగే ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే నానపెట్టేటప్పుడు వేసుకున్నాము, అలాగే షాలో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు మాత్రం. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేయనివ్వాలి. ఈ ఉప్పు కారం అనేది మిల్ మేకర్కి బాగా పట్టాక ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి వేయించుకోండి. పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకో 5 నిమిషాలు వేయించుకొని ఇలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. సేమ్ చికెన్ పీసెస్ తిన్నట్టే ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మిల్ మేకర్తో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు చాలామందే ఉంటారు, ఒకసారి వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడి మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ, టేస్ట్ అంత బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.